ఈ న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. నేటి నుంచి రేషన్ పంపిణీ బియ్యం, కందిపప్పు ఉచితం తెల్ల రేషన్ కార్డుదారులకు. ఏప్రిల్ నెల సరుకులు నేటి నుంచి చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పాత బి రేషన్ కార్డు ఆధారంగా బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి ఇస్తున్నారు. వీటిలో బియ్యం కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. కార్డుదారులు దుకాణానికి వెళ్ళి తీసుకోవాలి. మిగిలిన సరుకులు సొమ్ము చెల్లించి తీసుకోవచ్చు. వేలిముద్ర లేకుండా విఆర్ఓ, విఆర్ఏను నామినీ ఆఫీసర్లుగా నియమించారు. నిబంధనలు ఇలా: చౌక దుకాణాల వద్ద కార్డుదారులు 2 మీటర్ల వ్యక్తిగత దూరం పాటించాలి. ఈ మేరకు డీలర్లు మార్కింగ్ చేశారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నారు. మేడం వచ్చినారా? ఒకరే పెట్టించి మనం వాళ్ళందరూ దగ్గర పెట్టించుకుంటారు. మరి చూడమ్మా, ఇక్కడ చూడమ్మా. తెప్పించేసి మేడం కవర్లేసి అట్టగారు తల్లి, అది ఒక లేయర్ అది చూడు, కావాలి ఒకే లేయర్ ఉంది మూడు. ఈరోజు ఆశీర్వాదంతో 5 కేజీలు బియ్యము, కందిపప్పు 1 కేజీ ప్రజలు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సక్కిరి మాత్రం మా పార్టీ తరఫున మన కార్యకర్తలు భరతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సక్కిరి డబ్బులు కట్టేసి అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. ప్రతి వార్డులో కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అన్ని వార్డులో కూడా సక్కిరి ఫ్రీ ఇవ్వమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. దయచేసి మన శక్తి వడతా భక్తి శక్తితో ఈరోజు అందరూ ఒక తాటి మీద పోయి అందరికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు అందరం ఒక్కొక్క దగ్గర చేరి 10 మంది సహాయం చేయాలి. 10 నిన్న మార్కెట్లు పెట్టడం బాగా జరిగింది. క్రౌడ్ అంతా కంట్రోల్ అయినారు. ఈ బియ్యం కూడా దూరం నుంచి డిస్టెన్స్ నుంచి అందరూ తీసుకోవాలి. తోపులు లేకుండా కూడా జగనన్న మన కోసం కష్టపడుతున్నాడు. ఆయనకి మనం అండగా అంటే మనకు ఆయన అంటే ఆయనకి మనకు అండగా ఉంటేనే ఈరోజు కరోనా భూతాన్ని తెరవచ్చు. కాబట్టి దయచేసి ఇది మంచి కార్యక్రమం వచ్చింది. ప్రతి ఒక్క ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవుళ్ళ ఉన్నాడని